हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू श्रीलेख ఐడియాస్ అండ్ టిప్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రై అండి చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాము ఈ వీడియోని చూపించబోయే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియోని చూస్తామా మరి స్టవ్ ఆన్ చేసుకొని నేను 5 ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మునిగి అంతవరకు వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యానల్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఆనియన్ ఇలాగ లైట్గా వేగిన తర్వాత మనం ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి కాసేపు ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఎగ్స్ని ఇలాగ అన్నిటినీ వేసుకొని చూడండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా లైట్ పసుపు వేసుకోవాలి చూడండి ఇలాగ తిప్పుకుంటూ పసుపు పట్టేంత వరకు బాగా వేపుకున్న తర్వాత లైట్గా కారం వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇటుపక్కు అటుపక్కు బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ విధంగా ఉండాలనేవి ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్.